ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కులువున్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కిషన్ రెడ్డితో పాటు దుర్గమ్మను దర్శించుకున్న సోమవీర్రాజు, మాధవ్ అలాగే సీఎం రమేష్ ఉన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ద్వారా తన వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడుగా అందిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. దుర్గమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు కేంద్ర మంత్రి. తెలుగువాడిగా ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ నరేంద్ర మోడీ గారికి రెండు కళ్ళ లాంటివి. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిలో నా శాఖ తరఫున తన వంతు ప్రయత్నం చేస్తాను. నా శాఖనే కాకుండా తెలుగులో తెలుగువాడిగా కేంద్ర కేబినెట్ మినిస్టర్గా వివిధ శాఖలకు సంబంధించి సమస్యల విషయంలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఇప్పటికే అధికారులతో కొన్ని చర్చించి కొన్ని ఆ దిశలో ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి మనం చేస్తాం. అమ్మవారిని నేను విజయవాడ వచ్చినప్పుడల్లా ప్రయత్నం చేస్తాను దర్శనం చేసుకునేటువంటి విషయం. అమ్మవారి ఆదేశం మేరకు మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని అమ్మవారిని కోరేది ఒకటి, ఈరోజు దేశంలో ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి, ప్రపంచ మానవాళికి సవాలుగా ఉన్నటువంటి కరోనా మహమ్మారి ఈరోజు ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మానవాళికి గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా పట్టుదలకు ఆ దిశలో ఓడించాల్సిన అవసరం ఉంది. అమ్మవారి ఆశీస్సులు మనకందరికీ ఉంటాయి. మనమందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో విధిగా మాస్క్ ధరించి ఎక్కడ కూడా మాస్క్ తీయకుండా అందరము తప్పకుండా ఈ కరోనాను ఓడించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. తప్పకుండా ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఏ దేశంలో కూడదు, అంత పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం భారతదేశంలో జరుగుతూ ఉంది. ఇది ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి ఆఖరి వ్యక్తి వరకు కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దానికి ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా